హై వ్యూస్. మన సమాజం ఎలా ఉంటుందంటే వాళ్ళు ఇది నిజం అని ఒకటి నమ్మారు, వీళ్ళు కరెక్ట్ అని చెప్పేసి నమ్మారు. వీళ్ళ సైడ్ కొంతమంది ఉంటారు, వీళ్ళ తప్పు ఇది నిజం ఇది కరెక్ట్ అని కొంతమంది ఉన్నారు, వీళ్ళ సైడ్ కొంతమంది ఉంటారు, ఈ మధ్యలో ఉంటారు కొంతమంది న్యూట్రల్గా. వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే ఇది తప్ప ఇది రైటా, ఇది రైటా ఇది తప్పని క్రాస్ చెక్ చేసుకొని ఓటింగ్ పెట్టాల్సిన మూమెంట్లో దెన్ వీళ్ళు అట ఇట అన్నప్పుడు వెళ్తారనమాట. అప్పుడే ఏదన్నా డిసైడ్ అవుతుంది. అలా కాకుండా ఈ మధ్యలో ఉన్న వాళ్ళు ఉన్నారు కదా, వీళ్ళలోంచి ఒకడు వచ్చాడు, వీళ్ళు చేసిన తప్పులను ఎత్తి చూపాడు, వీళ్ళు చేసిన తప్పులను ఎత్తి చూపాడు, అప్పుడు ఏమవుతుంది, వీళ్ళ గురించి మంచి చెప్పినప్పుడు పొగిడిన వీళ్ళే వీళ్ళ తప్పులను ఎత్తి చూపగానే దూరం జరిగిపోతారు. వీళ్ళ గురించి కూడా మంచి చెప్పినప్పుడు ఓకే అన్నోళ్ళు వీళ్ళు, వీళ్ళ తప్పులను ఎత్తి చూపితే వీళ్ళు దూరం అయిపోతారు. ఇక మిగిలేదు మధ్యలో ఉన్నవాళ్ళు. ఆ మధ్యలో ఉన్న హార్డ్లైన్ 10% ఉంటారు. ఈ 10%లో కూడా మరల ఈ వ్యక్తి ఎవరైతే నించున్నాడు, నేను నిజమే చెప్తాను అంటున్నాడు, అతనిని ఆదరించే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. ఇప్పుడు నా పరిస్థితి అలాగే అయిపోయింది. క్రైస్తవం గురించి కానీ, ఇస్లాం గురించి కానీ, హిందూయిజం గురించి కానీ నిజాలు ఏంటన్నవి చెబుతున్నప్పుడు ఆయా మతాలలో ఉన్నటువంటి వాళ్ళు ఎంకరేజ్ చేశారు. అందులో లోపాలని చెప్పినప్పుడు మీరు మాకు వ్యతిరేకం అంటూ దూరం పోతూ ఉన్నారు. నిన్న బ్రహ్మకుమారీసుకు సంబంధించి కానీ, ద్వైతం అద్వైతం ఇష్ట అద్వైతం అంటూ చెప్పినప్పుడు కానీ, విష్ణు సాంప్రదాయం కానీ, తర్వాత బసవేశ్వరునికి సంబంధించి చెప్పింది కానీ, అండ్ ఎవరైతే ఆశ్రమం స్థాపించినారో వాళ్ళకి సంబంధించి చెప్పింది కానీ అన్నీ చెప్తూ అంతిమంగా ఏ ధర్మమైనా ఏ సత్సంగం అయినా ఏ సిద్ధాంతమైనా చెబుతున్నది బ్రహ్మచర్యం, గృహస్థాశ్రమం, వానప్రస్థం, సన్యాసం. ఈ గృహస్థాశ్రమాన్ని వేయడమని ఎవరో చెప్పట్లా. బట్ కొన్ని ఈ మధ్యకాలంలో వస్తున్న వాళ్ళు, మరీ ముఖ్యంగా ఈ బ్రహ్మకుమారీస్ వాళ్ళు, పెళ్ళైన వారిని కానీ పెళ్లి కరిని వారిని కానీ వాళ్ళు ఏ రకంగా బ్రెయిన్ వాష్ చేసి పెళ్ళి అయినా సరే ఇక అన్ని వదిలేసి రావడం అన్నట్టు, పెళ్లి కాకపోతే ఇంకేమి వద్దు పెళ్లి కాకుండా ఉందామన్నట్టు వాళ్ళు మారుస్తున్నారు. ఆనవల్ల నేను వీడియో ఇస్తే కనీసం కనీసం 5000 మంది కూడా చూసినట్టు లేరు. అదే ఒక కాంట్రవర్సీ క్రియేట్ చేసి తేడా కనిపిస్తే వేలల్లో వ్యూస్ వచ్చాయి. మిత్రుడు సుధీర్ రెడ్డి, నేను ఆధార్లో చేసినాను నాకు తెలుసాను, సుధీర్ టాక్స్ అని చెప్పి ఛానల్ పెట్టేసి అందులో ఆధార్ వాళ్ళదే ఈ బ్రహ్మకుమారీస్ దగ్గర బయటపడిన ఒక అమ్మాయికి సంబంధించి వీడియో ఇచ్చాను. నన్ను చూడమని చాలామంది అన్నారు, నేను చూశాను. ఆమె ఏంటంటే, వాడి పేరేంటి, వీరేంద్రదేవ్ దీక్షిత్, వీడు బ్రహ్మకుమారీస్ కాదు. వాళ్ళ పేరు చెప్పి ఈ దాదా లేఖరాజు ఎవరైతే ఉన్నారు అతని ఆత్మ నన్ను ఆవహించింది, నేనే అతను అని చెప్పేసి నమ్మించి ఢిల్లీ లేక ఒక యూనివర్సిటీ పెట్టి వేలల్లో అమ్మాయిల్ని వాడితో ఇక లైంగికంగా అన్నట్టుగా వాడేసుకున్నాడు. ఇది తెలిసిన కొంతమంది తల్లిదండ్రులు లవోదేవమన్ను పోలీస్ స్టేషన్ దాకా వెళ్తే, కోర్టుల దాకా వెళ్తే అక్కడ వాళ్ళు పంపించేయమన్నారు. అగైన్ మరలా కొంతమంది మళ్ళీ వాడి దగ్గరికి వెళ్ళారు. ఇక వాడి మీద కేసులు నమోదు చేసి వాళ్ళు ఎక్కడ ఏంటో తెలియదు. యూనివర్సిటీ మాత్రం అలాగే రన్ అవుతాం. అక్కడ ఉన్నటువంటి అమ్మాయి తను పడ్డ బాధలు అవన్నీ చెప్తా ఉంది. అక్కడ ఇంకా చాలామంది ఉన్నారు ఇప్పుడు కూడా, వీళ్ళు కానీ నేను జగ్గి వాసుదేవ్ సంబంధించి, ఇషా ఫౌండేషన్ సంబంధించి అక్కడ మాట్లాడుకున్నప్పుడు కొంతమంది ఆడకు వెళ్ళినప్పుడు, మేము మేజర్లు, మా అంత మేము ఇక్కడ స్వతంత్రంగా ఉంటూ ఉన్నాం, మమ్మల్ని ఎవరు ఇబ్బంది పెడుతులేదు, ఇష్టపడి ఇక్కడ ఉన్నామని చెప్పేసి కొంతమంది. సో వీటన్నిటి సంబంధించి నేనేం చెప్పాను, ఎక్కడైనా గుర్తుంచుకోండి, పూర్వకాలంలో కూడా ఆశ్రమాలు ఉండేవి, కానీ ఏంటది, విద్యాబుద్ధులు నేర్పిన తర్వాత ఇక వెళ్ళి గృహస్థాశ్రమంలో జీవించినాయని చెప్పి పంపించేవాళ్ళు, ఆడవారికైనా అలాగే ఉండేది. కానీ ఇప్పుడేంటి, ఆశ్రమాల పేరుతో అక్కడే ఉంచుతున్నారు. చివరికి ఏమవుతుంది, బంధాలు బంధుత్వాలు అనుబంధాలు బాధ్యతలు మొత్తం వదిలేస్తున్నారు. ఇంకా ఇది తప్పు అని అన్నా నేను, ఇదే కదండి నేను చెప్పింది. సనాతన ధర్మంలో ఉన్నా ఇదే ఉంది, క్రైస్తవంలో ఉన్నా ఇదే ఉంది, ఇస్లాంలో ఉన్నా ఇదే ఉంది. అంటే నేనేమంటానంటే, భార్య పిల్లలు బంధాలు బంధుత్వాలు జీవితం గెలవాలి ఎదగాలి ఇవి ఈ ఫార్మాట్, అని తప్ప అన్నీ వదిలేసి నా దగ్గరే ఉండు, నేనే దేవుణ్ణి అన్నట్టుగా ఈ ఆశ్రమం పెట్టిన వాళ్ళు చెప్పుకునే విధానం అయితే ఉందో అది కరెక్ట్ కదని చెప్తున్నా. ఈ బ్రహ్మకుమారి సంబంధించి నేను మరలా చెప్తున్నా, నేను వారిని మిగతా వారిలాగా డ్రగ్స్ చెత్త చెత్త ఇలా చేయట్లేదు. వాళ్ళు సంతోషం, కాకపోతే వాళ్ళు ఆత్మ శాశ్వతం అన్నట్టు, వారికి సంబంధించిన లేఖరాజు ఎవరైతే ఉన్నారో ఆయన ద్వారానే భగవంతుడు వాయిస్ వినిపించాడు అన్నట్టుగా, మొదట హిందూయిజం అన్నట్టుగా మొదలుపెట్టి చివరిగా లేఖరాజు ఆయనే పరమాత్మ అన్నట్టుగా వీళ్ళు సృష్టించేది చూపించేది అది డిఫరెంట్ అనమాట, అది ఒక కల్ట్. సో ఇప్పుడు నేనేమంటున్నాను, నిన్న వీడియో కూడా అదే చెప్పినా, వేరే మతస్థులు కూడా ఇదే అంటున్నాను, ఏమంటున్నాను, మీరు దేవాలయానికి వెళ్తారా వెళ్ళండి, దండం పెట్టుకుని అసలు ప్రసన్నంగా ఉన్నట్టు రండి, అక్కడ ఉన్న పూజ చెప్పిన వాళ్ళకి మంచి మాటలు వినండి, అలాగే చర్చ్
పాస్టర్ చెప్పిన మంచి మాటలు వినండి, కాసేపు ప్రశాంతంగా ఉండండి, మసీద్ వెళ్ళండి, కాసేపు ప్రశాంతంగా కూర్చొని ప్రార్థన చేసుకోండి, ఇంటికి రండి, మీ పనిలో మీరు ఉండిపోవాలి. ఆడే ఉంటాము అదే మాకు శాస్త్రం అనుకుంటూ ఉంటే ఓ రకంగా మీరు సృష్టి ధర్మానికి విరుద్ధంగా వెళ్తున్నట్టే లేక. ఇది నా యొక్క మెయిన్ ఇంటెన్షన్. ఇది మీకు అర్థమైనది భావిస్తూ ఉన్నా ఇక నుంచైనా నేను చేసే దానిలో తప్పుందా రైట్ ఉందా చూడండి, అంతే తప్ప మీకు నచ్చినట్టు చేయలేదు కదా అని చెప్పేసి నా ఛానల్ దూరం జరగండి. ఓకేనా? నేను ఎప్పుడైనా సరే గుర్తుంచుకోండి, మంచి అంటేనే నేను చెప్తా. ఏ మాత్రం తేడాగా ఉందిరంటే వీడి తీసేస్తా, క్షమాపణ కూడా బహిరంగంగానే చెప్తా. లేదురా మంచి ఉన్నా వీళ్ళకి అర్థం కావట్లేదంటే నేను వీడియో తీసే సందర్భాలు ఉన్నాయి, ఒకటో రెండు సందర్భాలు తీసేసా. సో ఇప్పుడు కూడా ఏమంటున్నాను, నేను గతంలో ఏ వీడియో వచ్చినా చాలా బాగా చూసేవారు. ఆ వీడియో ఏ వీడియో అని ఎందుకన్నాను ఇందాక, అందులో మంచినే ఉంటుంది. బట్ ఈ మంచి కాలంలో ఆ మంచిని తీసుకోలేకపోతున్నారు, ఎందుకంటే వైసీపీలు ఆల్మోస్ట్ దూరం జరిగిపోయారు. అండ్ హిందువులకు సంబంధించిన తప్పులు ఏమైనా ఉన్నప్పుడు నేను ఎత్తి చూపితే వాళ్ళు దూరం జరుగుతున్నారు, క్రైస్తవ సంబంధించిన తప్పులను ఎత్తి చూపితే వాళ్ళు దూరం జరుగుతున్నారు, అలాగే ముస్లింలు. ఏమవుతుంది ఇక్కడ? మీకు నచ్చినట్టు చెబితేనే మీరుంటారా? నేను చెప్తుంది నిజమా కాదా చూడండి. మిమ్మల్ని ఎంపవర్ చేయాలా, మీకు ఒక అవేర్నెస్ క్రియేట్ చేయాలా, ఇదే నా యొక్క లక్ష్యం. ఓకేనా? ప్లీజ్ ఇప్పటికన్నా మన ఛానల్కి సంబంధించి వస్తున్న వీడియోలు రిమైనింగ్ అన్నీ కూడా క్రాస్ చెక్ చేసి మీరు సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ లైక్ చేయండి అది నచ్చితే.